हाय फ्रेंड्स, वेलकम टू माय चैनल। मेरी गन का कुत्ता का ना वीडियोस चूसना अटले थे, प्लीज सब्सक्राइब टू द चैनल। तेलंगाना राष्ट्र अवतरण। तेलंगाना कम आंध्र प्रांताल पेद्दमनुषुल मध्य जरिगिन ओप्पंदंलो कल्पिंचिन हामील अमलुकु 1958 फिब्रवरिलो एर्पडिन कमिटी तेलंगाना प्रांतीय कमिटी। तेलंगाना प्रांतीय कमिटी तोली अध्यक्षुलु अच्युता रेड्डी। आंध्र प्रदेश एर्पड़े नाटिकि हैदराबाद राष्ट्रम एन्नि कोट्ल मिगुलुतो उंदि? 4.49 कोट्लु। 1956 नुंचि 1968 मध्य कालंलो अधिकार गणंकाल प्रकारं तेलंगाणकु चेंदिन एन्नि निधुलनु आंध्र प्रांतंलो खर्चु चेयडं जरिगिंदि? 110 कोट्लु। तेलंगाण प्रांतीय अध्यक्षुडु अच्युता रेड्डी लेखकु स्पंदिस्तू 1961లో అప్పటి ముఖ్యమంత్రి దామోదర సంజీవయ్య తెలంగాణ మిగులు నిధులతో ఏ ప్రాజెక్టు నిర్మాణానికి హామీ ఇచ్చారు? పోచంపాడు ప్రాజెక్టు, కొత్తగూడెంలో ఎరువుల కర్మాగారం. 1969 జనవరిలో తెలంగాణ ప్రయోజనాల పరిరక్షణ కోసం విద్యార్థుల ఉద్యమం ఎక్కడ మొదలైంది? ఖమ్మంలో. ఇదే అనంతరం ప్రత్యేక తెలంగాణ ఉద్యమంగా రూపుదాల్చింది. 1969 జనవరిలో మదన్ మోహన్ కన్వీనర్గా ఏర్పడిన సంస్థ తెలంగాణ పీపుల్స్ కన్వెన్షన్. విద్యార్థులు చేపట్టిన ప్రత్యేక తెలంగాణ ఉద్యమానికి మద్దతు తెలిపిన ఎన్జిఓల సంఘం నాయకుడు కేఆర్ అమోస్. 1969లో ప్రత్యేక తెలంగాణ ఉద్యమానికి మద్దతుగా మంత్రి పదవికి రాజీనామా చేసినది కొండా లక్ష్మణ్ బాపూజీ. 1969లో తెలంగాణ పీపుల్స్ కన్వెన్షన్ను ఏ సంస్థగా మార్చడం జరిగింది? తెలంగాణ ప్రజాసమితి. 1969 మార్చిలో ఏర్పడ్డ తెలంగాణ ప్రజాసమితి అధ్యక్ష కార్యదర్శులు మదన్ మోహన్, వెంకట్రామారెడ్డి. 1969 జూన్ 1న కొండా లక్ష్మణ్ బాపూజీ అధ్యక్షతన ఏర్పాటైన పార్టీ తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్. స్థానిక ఉద్యోగాల్లో తెలంగాణ ప్రాంతీయులకే భర్తీ చేయాలని, స్థానికేతర ఉద్యోగులందరినీ వారి సొంత జిల్లాలకు తాత్కాలికంగా ఖాళీకి ఖాళీల్లోకి బదిలీ చేయాలని 1969లో ప్రభుత్వం జారీ చేసినటువంటి జీవో నెంబర్ 36. స్థానిక ఉద్యోగాల్లో తెలంగాణ ప్రాంతీయులకే భర్తీ చేయాలని, స్థానికేతర ఉద్యోగులందరినీ వారి సొంత జిల్లాలకు తాత్కాలిక ఖాళీలలోకి బదిలీ చేయాలని 1969లో ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్ 36. ప్రత్యేక తెలంగాణ ఉద్యమంపై ప్రభుత్వ అణచివేత చర్యల కారణంగా ఎంతమంది మరణించారు? దాదాపు 369 మంది. తెలంగాణ మృత వీరుల స్మారకార్థం హైదరాబాద్ పబ్లిక్ గార్డెన్స్ వద్ద నిర్మించిన స్మారక స్తూపం పేరు గన్ పార్క్. గన్ పార్క్ శిల్పాన్ని చెక్కింది ఏ యాదగిరిరావు. 1969లో తెలంగాణ ఉద్యమం సందర్భంగా దోపిడీ చేసే ప్రాంతేతురులను దూరం దాకా తన్ని తరమవాలే, ప్రాంతం వాడే దోపిడీ చేస్తే ప్రాణంతోనే పాతి పెట్టవాలే అన్నది ప్రజాకవి కాళోజీ నారాయణరావు. 1969లో తెలంగాణ ఉద్యమ సందర్భంగా దోపిడీ చేసే ప్రాంతేతరులను దూరం దాకా తన్ని తరమవాలే, ప్రాంతం వాడే దోపిడీ చేస్తే ప్రాణంతోనే పాతి పెట్టాలే అన్నది ప్రజాకవి కాళోజీ నారాయణరావు. తెలంగాణ ఉద్యమంలో షులామీకి జిందగీసే మౌత్ అచ్చి, గులామీకి జిందగీసే మౌత్ అచ్చి అనగా బానిస బతుకు కంటే చావడం మేలు అని ఉపన్యసించిన వారు ఎవరు? కేవీ రంగారెడ్డి. 1969 ఉద్యమం నేపథ్యంలో తెలంగాణ ప్రజలను సంతృప్తిపరచడానికి అప్పటి ప్రధాని మంత్రి ఇందిరాగాంధీ ప్రకటించిన పథకము అష్టసూత్ర పథకం. 1971లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో తెలంగాణలోని 14 ఎంపీ స్థానాలకు గాను 10 స్థానాలను గెలుచుకున్న పార్టీ మర్రి చెన్నారెడ్డి నేతృత్వంలోని తెలంగాణ ప్రజాసమితి టీపీఎస్. తెలంగాణ ప్రాంతంలోని నాన్ గెజిటెడ్ ఉద్యోగులకు తహసీల్దార్, జూనియర్ ఇంజనీర్ పదవులకు ములికి నిబంధనలు వర్తింపజేస్తూ 1971లో ప్రకటించిన పథకం 5 సూత్రాల పథకం.
తెలంగాణ ఉద్యమంలో నేపథ్యంలో 1971లో అప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డిని గద్దె దింపి ఎవరిని ముఖ్యమంత్రిగా శ్రీమతి ఇందిరాగాంధీ నియమించను? పివి నరసింహారావు. తెలంగాణ ఉద్యమ నాయకుడైన మర్రి చిన్నారెడ్డి తెలంగాణ ప్రజాసమితిని ఏ పార్టీలో విలీనం చేశాను? కాంగ్రెస్ పార్టీలో. ఆంధ్రప్రదేశ్ అవతరణ తర్వాత కూడా ములికి నిబంధనలు అమల్లో ఉంటాయని, అవి చట్టబద్ధమైనవేనని సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పు చెప్పిన తేదీ 1972 అక్టోబర్ 3. 1972 అక్టోబర్ 3 నాటి సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కావాలంటూ ఆంధ్ర ప్రాంతంలో తలెత్తిన ఉద్యమం జై ఆంధ్ర ఉద్యమం. ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర ఉద్యమాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రధాని ఇందిరాగాంధీ 1973 సెప్టెంబర్ 21న ప్రకటించిన పథకము 6 సూత్రాల పథకం. తెలంగాణ ప్రాంతంలో ఉన్న ఆంధ్ర ఉద్యోగులను తొలగించి వారి స్థానాల్లో తెలంగాణ వారిని నియమించేందుకు 1985 డిసెంబర్ 30న జారీ చేసిన జీవో 610 జీవో. 610 జీవో అమలుకు పరిశీలించడానికి 2001లో ఏర్పాటు చేసిన కమిషన్ గిర్గ్లాని ఏకసభ్య కమిషన్. తెలంగాణ సమస్యలపై అధ్యయనం చేసేందుకు 1985లో విద్యావంతుల సదస్సును ఎక్కడ ఏర్పాటు చేశారు? కరీంనగర్. తెలంగాణ ఇన్ఫర్మేషన్ ట్రస్ట్ ఎప్పుడు ఏర్పడింది? 1986. 1989లో తెలంగాణ కోసం పలు కార్యక్రమాలు చేపట్టిన సంస్థ తెలంగాణ అభివృద్ధి ఫోరం. 1991లో ఉస్మానియా యూనివర్సిటీలో ఆందోళనలు జరిపిన సంస్థ తెలంగాణ స్టూడెంట్స్ ఫ్రంట్. తెలంగాణ సమస్యల గురించి ప్రధాని పివి నరసింహారావు ప్రభుత్వాన్ని 1992లో నివేదికలు సమర్పించిన సంఘం తెలంగాణ ఇంజనీర్ల సంఘం. 1996లో తెలంగాణ ప్రజాసమితి వరంగల్లో నిర్వహించిన సదస్సులో ఆవిర్భవించిన పార్టీ తెలంగాణ ప్రజాపార్టీ. ప్రజాకవి కాళోజీ నారాయణరావు నేతృత్వంలో ప్రజాస్వామిక తెలంగాణ సదస్సు 1997 డిసెంబర్లో ఎక్కడ జరిగింది? వరంగల్లో. ప్రొఫెసర్ జయశంకర్ ఆధ్వర్యంలో తెలంగాణ సంస్థల విలీనంతో 1999లో ఆవిర్భవించిన సంస్థ తెలంగాణ ఐక్య వేదిక. తెలంగాణ రాష్ట్ర సమితి టీఆర్ఎస్ను ఎప్పుడు ఏర్పడైంది? 2001 ఏప్రిల్ 27. తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కె చంద్రశేఖరరావు. టీఆర్ఎస్ అధ్యక్షుడు కె చంద్రశేఖరరావు ఆమర నిరాహార దీక్ష ప్రారంభించిన తేదీ 2009 నవంబర్ 29. కేంద్ర హోంమంత్రి తెలంగాణ రాష్ట్ర ప్రక్రియ ప్రారంభమైనట్టు ప్రకటించిన తేదీ 2009 డిసెంబర్ 9. 2009 డిసెంబర్ 23న కేంద్ర ప్రభుత్వం తెలంగాణ ప్రకటనపై వెనక్కు తగ్గడంలో తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అన్ని రాజకీయ పార్టీలతో ఏర్పాటు చేయబడిన జాయింట్ యాక్షన్ కమిటీ జేఏసీకి చైర్మన్ ఎవరు? ప్రొఫెసర్ ఎంఎం కోదండరాం. తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ 2010 ఫిబ్రవరి 3న నిర్వహించిన ఆందోళన 500 కిలోమీటర్ల మేర మానవ హారం ఏర్పాటు. తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో పరిస్థితిపై సంప్రదింపుల కోసం కేంద్ర ప్రభుత్వం 2010 ఫిబ్రవరి 3న ఏర్పాటు చేసిన కమిటీ పేరు జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ. ప్రపంచ చరిత్రలో శాంతియుతంగా జరిగిన అతిపెద్ద ప్రజా ప్రదర్శనలో ఒకటిగా నిలిచిన టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ మహాగర్జన సభను 2010 డిసెంబర్ 16న ఎక్కడ నిర్వహించింది? వరంగల్. తెలంగాణలో సహాయ నిరాకరణ ఉద్యమం ఎప్పుడు ప్రారంభమయ్యను? 2011 ఫిబ్రవరి 17 నుంచి. తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ నేతృత్వంలో 2011 మార్చి 10న నిర్వహించిన ఆందోళన మిలియన్ మార్చ్. 2011 సెప్టెంబర్ 12 నుంచి అక్టోబర్ 24 వరకు 42 రోజుల పాటు తెలంగాణలో జరిగిన చారిత్రాత్మక ఉద్యమం సకల జనుల సమ్మె. 2011 నవంబర్ 1 నుంచి వారం రోజుల పాటు ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద సత్యాగ్రహం నిర్వహించిన స్వాతంత్ర సమరయోధులు తెలంగాణ స్వతంత్ర సమరయోధుల ఫోరం చైర్మన్ ఎవరు? కొండా లక్ష్మణ్ బాపూజీ. తెలంగాణ మార్చ్ నిర్వహించిన తేదీ 2012 సెప్టెంబర్ 30. 29వ రాష్ట్రంగా తెలంగాణ ఏర్పాటుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపిన తేదీ 2013 అక్టోబర్ 3. తెలంగాణ రాష్ట్ర
ఏర్పాటులో తలెత్తే సమస్యలకు పరిష్కారం కోసం ఏర్పాటు చేసిన కేంద్ర మంత్రుల బృందానికి నాయకత్వం వహించినది అప్పటి హోంమంత్రి సుశీల్ కుమార్ షిండే. తెలంగాణ ముసాయిదా బిల్లుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపిన తేదీ 2013 డిసెంబర్ 3. తెలంగాణ బిల్లు లోక్సభలో ఆమోదం పొందిన తేదీ 2014 ఫిబ్రవరి 18. తెలంగాణ బిల్లు రాజ్యసభలో ఆమోదం పొందిన తేదీ 2014 ఫిబ్రవరి 20. తెలంగాణ బిల్లు ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014. తెలంగాణ బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం తెలిపిన తేదీ 2014 మార్చి 1. భారత సమైక్యలో 29వ రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రం ఎప్పటి నుంచి ఉనికిలో వచ్చింది 2014 జూన్ 2. తెలంగాణను ఇచ్చిన శ్రీమూర్తి సోనియా గాంధీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్. అలాగే లైక్ షేర్ మీ యొక్క విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్ ప్రేమరాజ్ రుద్రారపు.